రైతాంగ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా అర్ధవేడు మండలంలోని నాగులాపురం గ్రామ పంచాయతీలో గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశానికి గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సమావేశంలో పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్ మారెడ్డి పుల్లారెడ్డి, కనమల్ల లక్ష్మీ రంగారెడ్డి, బొగ్గు రామిరెడ్డి మరియు కొనతం రంగారెడ్డి గల ఆధ్వర్యంలో 250 మంది టీడీపీలో చేరారు. అశోక్ రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇదే కాదు, ఈ రోజు దాదాపు మనకి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు 60 కుటుంబాల వారు దాదాపు 250 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవాడి గుండె చప్పుడు, తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండడం జరిగింది. ఇదే కాదు,